సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలపై పన్నుల భారం పడకుండా చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు ప్రజలపై అధిక పన్నులు పెంచి వసూలు చేయడం సరికాదని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ నాయకులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక పన్నులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద బీజేపీ పార్టీ నాయకులు, నగర పంచాయతీ అధ్యక్షులు రామశెట్టి మోహన్, జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసుల ఆధ్వర్యంలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల మీద అధిక పన్నుల భారం మోపుతుందని, తాము గాని అధికారంలోకి వస్తే ప్రజల మీద పన్ను భారం పడకుండా చేస్తానని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని మరోసారి గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నవరత్నాల పథకాలు అందిస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల రక్తం పీలుస్తున్నారని అన్నారు. ఈ రోజు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రాష్ట్రాన్ని నడిపేందుకు లబోదిబ్బోమంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఏ విధంగా పెంచాలా, ఎవరి మీద ఎంత వెయ్యాలా అని చూస్తుందని పలు వ్యాఖ్యలు చేశారు. వీటిని గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ప్రజలు ఇంటి పన్ను కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు, ఇంటి పన్నులు తగ్గించే విధంగా రాష్ట్రానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ధర్నా చేసే విధంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అధ్యక్షులు రామశెట్టి మోహన్ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కమిషనర్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల మీద అధిక పన్ను భారం మోపుతుంది, నేను గాని అధికారంలోకి వస్తే పన్ను భారం తగ్గిస్తాను, ప్రజల మీద పన్ను భారం లేకుండా ప్రజలను కాపాడుతానని చెప్పి పాదయాత్రలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత నవరత్నాలు పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల నవరంధ్రాల్లో నుంచి రక్తం పీలుస్తూ ప్రజలను నానా ఇబ్బంది పెడుతూ కొంతమందికే నవరత్నాలు పథకాలు అందితే ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరి వద్ద అందరి రక్తాన్ని పీలుస్తున్నారు. ఈరోజు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపేదానికే లబోదిబోం అంటుంది రాష్ట్ర ప్రభుత్వము. పన్నులు ఏ విధంగా పెంచాలా, ఎవరి మీద ఎంత వేయాలా, చెత్తకు పన్ను, బుట్టకు పన్ను, పుట్టక పన్ను, మనిషికి పన్ను, జుట్టుకు పన్ను, ఎన్ని రకాల పన్నులైతే ఉన్నాయో అన్ని రకాల పన్నులు వేస్తూ ప్రజలను నానా ఇబ్బందులు పెడుతుంది. ఇది ఇది గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు సోము వీర్రాజు గారు ప్రజలు ఇంటి పన్ను కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు, ఇంటి పన్ను తగ్గించే విధంగా రాష్ట్రానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీజేపీ నాయకుల్ని ధర్నా చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అధ్యక్షులు రామశెట్టి మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ యొక్క ధర్నా నిర్వహించి గౌరవ కమిషనర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్న కష్టాలను గౌరవించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గౌరవించి వెంటనే ఇంటి పన్ను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోరాటాలు ఉద్రుపం చేసి గడప గడప తిరిగి అన్న వచ్చాడు పన్ను పెంచాడు, అన్న వచ్చాడు పన్ను పెంచాడు, అన్న వచ్చాడు జనాల్ని రక్తాన్ని తాగుతున్నాడు అని చెప్పి గడప గడప తిరిగి ప్రచారం చేసి జనాల్ని మొబలైజ్ చేసి పోరాటాలు ఉద్రుతం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.